దేశ రాజకీయాలను అర్థం చేసుకునే వాళ్ళగా దేశ రాజకీయాలకు ఒక మోడల్ గా ఉండే కేసీఆర్ గారు రావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు ఖచ్చితంగా అది ఇక్కడ ఉన్న పార్టీ పెద్దలు ఈ ఒక తెలంగాణ యొక్క ముఖ్య భూమిక పోషించే అనేక మంది ఇవాల మేము చర్చిస్తున్నాం త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా ఇక్కడ ఉండే ఇంటెలెక్చువల్స్ గాని ఇక్కడ ఉండే పాత్రికే మిత్రులు గాని ఇక్కడ ఉండే ఉద్యమకారులు గాని వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఏ విధంగా ఈ దేశానికి ఉపయోగపడే దాంట్లో కేసీఆర్ గారు ఏం చేయాలి అనేది ఖచ్చితంగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు సొమ్ముని సంపదని ఎలా పెంచడం ఎలా పంచడం అనేది కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసు ఇవాల దేశ ప్రజలంటే గల్వాన్ లోయలో చనిపోయిన అమరుడు ఇవాల ఒక తెలంగాణకు ఒక బీహార్కు ఒక పంజాబ్కు సంబంధించిన వ్యక్తి కాదు దేశం అనేది ఐక్యంగా ఉండాలంటే ఇవాల దేశ ప్రజలందరం మనందరం ఇవాల సల్లంగా ఇక్కడ ఉండి మన యొక్క పనులు మనం నిర్వర్తించుకుంటున్నాం అంటే ఈ దేశాన్ని కాపాడుతున్న అనేక మంది వీరులను సైనిక వీరులను చనిపోయినప్పుడు నువ్వు గౌరవించుకోలేకపోతే నువ్వు ఒక మనిషివే కాదు నువ్వు ఒక ప్రభుత్వానివే కాదు నువ్వు ఒక రాజకీయ నాయకునివే కాదు కాబట్టి చనిపోయిన వ్యక్తి ఏ రాష్ట్రం వాడు ఏ మతం వాడు ఏ కులం వాడని సంబంధం లేదు ఇవాల తమ జీవితాలను త్యాగం చేసి 365 రోజులు కాపలా కాస్తున్న ఆ యొక్క భారత పౌరునికి ఇవాల తెలంగాణ పైసల లేకపోతే భారతదేశ పైసల పంజాబ్ పైసల అనేది కాదు ఆ కుటుంబాలను నిలబెట్టాల్సిన పరిస్థితి కుటుంబాలు ఆ కుటుంబాలకు ఏదైతే మనం ఇవాళ దన్నుగా నిలబడి విశ్వాసం కల్పిస్తున్నావో ఆ విశ్వాసం దేశ యువతకు కూడా వస్తుంది ఆ స్ఫూర్తి ఆ యువత కూడా పొందాలి ఈ దేశంలో ఆర్మీలో కానీ మిగతా సైనిక పటాలాన్ని పెంచుకోవాల్సిన అవసరం వాళ్ళలో స్ఫూర్తి పెంచాల్సిన అవసరం కూడా ఇవాళ తెలంగాణ ప్రజల మీద ఉంది తప్ప ఇవాళ కుంచిత రాజకీయాలతో ఒక బావిలో కప్పలాగా మాట్లాడే వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా చేస్తుంది 5 కోట్ల రూపాయలు విలువ చేసే అనేక సంబంధించిన వాళ్ళకి ఇవ్వడమే కాకుండా అదే గల్వాన్ లోయ వీరునికి సంతోష్ బాబుకి వాళ్ళ యొక్క కుటుంబానికి ఇవ్వడమే కాకుండా మిగతా నాయకులు ఎవరైతే ఇక్కడ జరిగినరో వాళ్ళందరికీ కూడా ఇచ్చినాం వాళ్ళందరికీ తెలియని వాళ్ళు మీకు ఇక్కడ ఇచ్చిందా లేదా అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడే కాదు అంతకుముందు ఉన్న సైనిక పరంగా నష్టపోయిన సైనిక నష్టపోయిన వాళ్ళందరికీ ఈ దేశంలో అందరికంటే ఎక్కువగా గౌరవము అదేవిధంగా వాళ్ళకి పారితోషికము లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం చేస్తున్నది ఈ దేశంలో ఉండే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎవడు ఏమనుకున్నా ఈ దేశాన్ని రక్షించే సైనికులకు మా మద్దతు అనేది అందరికంటే ఎక్కువగా ఉన్నది ఉంటది ఇంకేమి ఇప్పటివరకు నిర్ణయం జరగలే ఏదైనా ఉన్నట్లయితే ఒక 2 రోజులు ముందు మాత్రమే జరుగుతుంది చెప్పడం జరుగుతుంది ఆయా రాష్ట్రాల్లో మన యొక్క అవసరాలు మన యొక్క ఇవ్వాల్సిన దాంతో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మిగతా వాళ్ళ యొక్క పిలుపు ఆ యొక్క రాజకీయ పార్టీల యొక్క పిలుపును అందుకొని ఖచ్చితంగా ఈ రెండింటిని కూడా బేరీజు వేసుకొని